ఫ్రెండ్స్, హలో, అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాము. ఎలా తయారు చేసుకోవాలో విధానం మీకు చూపిస్తున్నాను, చూడండి. ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకుని ఒక పాత్రలో వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాలు దంచిన పౌడర్ వేసుకోండి. ఆమ్లెట్కైనా మరి బ్రెడ్ ఆమ్లెట్కైనా సరే మనకి అసలు మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి. దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లాంటివి అలాంటివి ఏమీ అవసరం లేదండి. పాలు, గరం మసాలా, మిరియాల పౌడరు, ఉప్పు, కారం, పసుపు, అలాగే కొద్దిగా నూనె, ఇలా అన్నీ దగ్గర పెట్టుకొని వేసేసి అలా చక్కగా కలపండి. కలపటం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి చక్కగా దానిలో కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం 2 eggs తీసుకుందాం ఫ్రెండ్స్. ఆమ్లెట్ కదా, బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి 2 eggs తీసుకుని వాటిల్ని చక్కగా పగలగొట్టి 2 గుడ్డల్ని అది కూడా మనం ఆ పాత్రలో వేసేసుకుందాం. అలా వేసేసుకుని మళ్ళీ మనం చక్కగా కలుపుకోవాలి. మనం ఇలా బాగా కలపటం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన మిరియాల పొడి కూడా మంచిగా కలిసి చాలా బాగుంటుంది. దీంట్లో మీరు కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, ఇంకా మీరు ఇష్టం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏమన్నా వేసుకోండి. ఇది మట్టుకి సింపుల్ టెక్నిక్, పొద్దున్నే మనకి ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి కాబట్టి మనం తొందరగా చేసుకుని తినవచ్చు అన్నమాట పొద్దున్నే, లేదు సాయంకాలం పూటైనా మనం చేసుకోవచ్చు. అలాగే ఒక పేనం తీసుకోండి. పేనం మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసి ఇట్లా బాగా కొంచెం ఈ బ్రెడ్ స్లైస్ని కాల్చండి. ఎర్రగా, మంచిగా ఎర్రగా అయ్యేటట్టు కాల్చండి. కాల్చి పక్కన పెట్టుకోండి. సిమ్లో పెట్టి కాల్చుకోండి. చక్కగా ఏగుతాయి. ఏగటం వల్ల ఏమొద్దంటే మనకి ఆ బ్రెడ్ ఏగటం వల్ల పచ్చి వాసన అనేది పోద్ది. బ్రెడ్లో పాల వాసన ఉంటుంది. కొంచెం నెయ్యి వేసానండి నేనైతే. ముందు కొంచెం నూనె వేసాను, తర్వాత సన్ఫ్లవర్ ఆయిలే కదా మనం వాడేది, అలాగే కొద్దిగా నెయ్యి వేసాను అన్నమాట. ఇలా నెయ్యి వేసిన తర్వాత చక్కగా సిమ్లో పెట్టి కాల్చుకొని మనం దగ్గర ఉండి చేసుకోవాలండి. ఏదైనా కొంచెం దగ్గరుండి చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి. చూడండి, అలా మంచిగా ఎర్రగా కాలిన తర్వాత బ్రెడ్లన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ముద్దుగా కలిపిన మిశ్రమం ఉంది కదండి, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసి లేకపోతే బటర్ వేసి ఆయిల్ అయినా వేసి చక్కగా ఇలా మనం కలుపుకున్న మిశ్రమంలో ఈ బ్రెడ్ స్లైస్ని చక్కగా ముంచి అంతేనండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఈజీగా సింపుల్గా కొద్దిగా అలా ముంచుకోవటం, అలా వేయటం అన్నమాట. ఇప్పుడు మీరు ఇలా స్లైస్ని అన్నిటినీ కాల్ చేసుకున్న తర్వాత మంచిగా ఏమవుతుందంటే మనకి లోపల పచ్చి వాసన అంతా పోయి బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా కమ్మగా తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం విడిగా పెడితే తినరు. ఇలా పెట్టి చూడండి ఒకసారి ఎంత బాగుంటాయో, ఎంత టేస్టీగా వస్తాయో మీకే అర్థమవుతుంది. అందుకొని కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను చక్కగా బాగా. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ని మరీ ఇచ్చేయకూడదండి. ముందు మనం చక్కగా ఎర్రగా కాల్చుకున్నాం కాబట్టి, మిరియాల పౌడర్ వేసాం కాబట్టి చక్కగా ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటాయండి. 2 టమాటా ముక్కలు పెట్టేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవటమేనండి. మీ అందరికీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ మంది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కొద్దిగా మళ్ళీ వేసుకోండి. పసుపు అయిపోయిన పర్వాలేదు, గరం మసాలా, ఉప్పు, కారం వేసుకోండి. అసలు ఎంత హాయిగా తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుందండి. ఇవి 4 వేసుకుని తింటే పొద్దున్నే టిఫిన్ సెక్షన్ అయిపోద్ది, సాయంకాలం అయినా సరే.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకుని అలా తినేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్ 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 ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.